స్వామి వివేకానంద జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. సిటీలోని వివేకానంద కూడలిలోని వివేకానందుడి విగ్రహానికి విద్యార్థులు నగరవాసులు పూలమాల వేసి నివాళులర్పించారు. వివేకానందుని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని విజయం సాధించాలని పుల్లయ్య విద్యాసంస్థల అధినేత జి పుల్లయ్య సూచించారు. ఇదేనా మనకు కావాల్సింది. ఫోటోలు తీసుకోవడం ముఖ్యం కాదు, ఆయన చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించడం ముఖ్యం. మనం ఎంతమంది ఆ మార్గాన్ని అనుసరిస్తున్నామో ఒకసారి గుర్తుంచి, మహాసమలు అనేటివి సముద్రంలో ఒక నీటి బిందువు లాంటి మాత్రం. ప్రతి ఒక్కరూ పెద్దలందరూ కూడా గుర్తు చేసుకుంటే యువత అనేటువంటిది కొంచెం తప్పుదారులు పడుతుంది, తప్పుదారులు పడుతుంది. ఇక్కడ నేను ఒక్కటే గుర్తు చేస్తున్నాను, ప్రభుత్వాలను యువతకు నిరుద్యోగ వృత్తి ఇచ్చే కంటే ఉద్యోగ కల్పనలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అన్ని పాశ్చాత్య దేశాల్లో కూడాను భారతీయుల పట్ల ఒక రకమైనటువంటి యొక్క భిన్నమైనటువంటి అభిప్రాయాలు, కానీ వారు చికాగోలో పెట్టినటువంటి యొక్క సర్వమత సమ్మేళనంలో వారు ప్రసంగం ఉన్న తర్వాత భారతదేశం యొక్క గొప్పతనాన్ని వివిధ దేశాలన్నీ కూడాను గమనించడానికి ప్రారంభించారు. వారు గమనించట్టుగానే భారతదేశము అనేక అంశాల్లో తన విధంగా శైలిలో అన్ని దేశాల కంటేనూ అగ్రగామిగా ఉన్నటువంటి దేశమని